కానీ ఫస్ట్ ఫోటోగ్రాఫ్స్ మనం ఎప్పుడో చూసినప్పుడు స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఇట్స్ మై ప్రివిలేజ్ అంటే నాకే అవసరం అనిపించింది. సార్ నేను కూడా ఇంజనీర్నే సార్, కానీ నాకు యాక్చువల్లీ నేనేం నేర్చుకున్నానో నాకు తెలియదు. ఇంకా యాక్చువల్లీ లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ ఫోటోల ద్వారా నేను చాలా చాలా నేర్చుకుంటున్నాను. అబ్సల్యూట్గా ఇవి ఇట్లాంటి ఫోటోలు, ఫోటో ప్రదర్శనలు, అవగాహన సదస్సులు ప్రతి స్కూల్లో ఉండాలి. ఎందుకంటే కొంతమంది నన్ను రోల్ మోడల్ అంటే కొంత మంచి డైరెక్టర్ తీస్తాడు అనుకుంటున్నారు, కానీ చాలా చాలా అవగాహన లేని విషయాలు చాలా ఉన్నాయి. మెల్లమెల్లగా ప్రయత్నిస్తున్నాను. ఆ ఫోటోలో నేను నేర్చుకున్నాను అది యాక్చువల్లీ. సో అంటే చాలా విషయాలు, కొన్ని తెలుసు కొన్ని తెలియదు, ఇలానా ఇలా జరుగుతుందా ఇలానా ఇలా ఉంటారా అని. మన యంగ్స్టర్స్ నేను ఈ మధ్య కాలేజెస్ కూడా వెళ్తున్నాను, కానీ చాలా గ్యాప్ ఉంది సార్, చాలా చాలా గ్యాప్ ఉంది. అక్కడ ఏం మన అంటే పల్లెటూరులో ఏం జరుగుతుంది, నిజంగా ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చదువుతున్నామో చాలా చాలా గ్యాప్ ఉంది. సో ఐ థింక్ ఇట్లాంటి ప్రదర్శనలు చాలా జరగాలి, అవగాహన పెరగాలి. అందులో ఒక ప్యాటర్న్గా నేను అబ్జర్వ్ చేసింది ఉమెన్, తాగునీటి సమస్య ఏంటి, పారిశుధ్యం ఏంటి, టాయిలెట్స్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, మొత్తం ఫొటోస్లో అమ్మాయిలే ప్రిడామినెంట్గా ఉన్నారు. నాకు ఏమనిపిస్తుంది అంటే సడన్గా యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ వాళ్ళకే, సొల్యూషన్ కనుక్కోగలిగింది వాళ్ళే అన్న భావన కలిగింది నాకు యాక్చువల్లీ. ఈ మధ్య నేను నిర్భయ తర్వాత కొంచెం యాక్టివ్గా ఆలోచిస్తున్నాను. ఇంకా గట్టిగా తగిలింది యాక్చువల్లీ నాకు ఈ ఫోటోల ప్రదర్శనలో. అందుకే ఫస్ట్ చూసిన కొన్ని క్షణాల తర్వాత నేను యాక్చువల్లీ స్పృజన అంటే ఒక క్రియేటివ్ ఇది మర్చిపోయి నాకు తెలియని విషయాలు ఏమైనా తెలుస్తాయేమో అని చెప్పి సెలెక్ట్ చేయడం బిగిన్ చేశాను. అలానే ఇప్పుడు ఉపాధి పనికి, ఉపాధి హామీ పథకం కింద పనికి ఆహారం అది ఉన్నది, వికలాంగులకు కూడా ఉందని నాకు తెలియదు. అది ఆ ఫోటో చూడగానే అరే ఉందా అని చెప్పి అది సెలెక్ట్ చేశాను. సరే చాలామందికి తెలుస్తుంది అని. ఇట్ వాజ్ అన్ ఇన్ఫర్మేటివ్ ఎక్సర్సైజ్ ఫర్ మీ. కంగ్రాచులేట్ యు ఆల్. అండ్ దెన్ మనకు అవసరం నిజంగా, ఎస్పెషల్లీ స్కూల్స్లో ఉండాలి ఇట్లాంటి ప్రదర్శనలు మాత్రం పక్కాగా నమ్ముతున్నాను. మా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమీ తెలియదు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కట్లేదు, ఏంటో నాకు అంటే వింతగా ఉంది పరిస్థితి ఇప్పుడు. సో చెప్తున్నాను, ఏదైనా సినిమాకి వెళ్ళాలి అంటే బస్సులో వెళ్ళండి అని చెప్తున్నాను అనమాట బేసిక్గా.